భారతదేశంలో మీకు వివాహం జరిగినప్పుడు మంగళసూత్రం కడతారు మంగళసూత్రం ఇదొక పవిత్రమైన సూత్రం దీన్ని సరైన పద్ధతిలో చేయాలి అంటే ఏంటంటే ఈ సూత్రాన్ని ఒక విధానంలో తయారు చేయాలి మీరు ఇది మర్చిపోయారేమో ప్రతి సంవత్సరం ఈ మంగళసూత్రాన్ని మార్చి కట్టుకోవాలి మీకు తెలుసా ఇప్పుడెవరూ ఆ పని చేయడం లేదు ఎందుకంటే ఇప్పుడు అది లావుపాటి బంగారు గొలుసు ఇది ప్రత్తి నుంచి తీసిన దారంతో పట్టు నుంచి వచ్చిన దారంతో గాని చేయాలి దీని గురించి ఒక పెద్ద శాస్త్రమే ఉంది ఒకరి శక్తిని మలుచుకోవటానికి ఉపయోగించుకోవటానికి ఇది ఒక తాంత్రిక విధానం నాడిని ఉపయోగించి మీకు అంటే తెలుసా మనం డెబ్బై రెండు వేల నాడుల గురించి మాట్లాడుకున్నాం మీ వ్యవస్థలోంచి ఒక ప్రత్యేకమైన నాడి తీసుకోబడుతుంది మీకు నిశ్చితార్థం అయినవారి నుండి ఒక ప్రత్యేకమైన నాడి తీసుకోబడుతుంది వీటితో ఈ సూత్రాన్ని ఒక విధానంలో తయారుచేసి మీకు కడతారు ఇప్పుడు భౌతిక సాన్నిహిత్యం కలిగినప్పుడు అది కేవలం రెండు శరీరాల కలయిక కాదు ఈ ఇద్దరిలోని శక్తి కూడా ఇలా అయిపోతుంది ఇక మీరు దీన్ని విడదీయలేరు మీరు విడదీయాలంటే వీరిద్దరికి ఎంతో హాని కలిగించాల్సి ఉంటుంది వారిని చీల్చి విడదీయాల్సి వస్తుంది పెళ్లిళ్ళు ఇలా జరుగుతూ ఉండేవి ఎంతో చిన్న వయసులోనే వివాహం చేసేవారు తెలుసా ఎనిమిది తొమ్మిది పదకొండు సంవత్సరాల వయసులోనే వారి వివాహం అయిపోయేది కాని వీళ్ళని ఒక్కటిగా ఎలా చేసేవారంటే అసలు వారికి మరొకరు వైపు చూడాలన్న ఆలోచన ఎప్పుడూ వచ్చేది కాదు ఈ రోజుల్లో ఇలాంటి ఆలోచన భయానకంగా అనిపించొచ్చు కానీ మీరు తెలుసుకోవాల్సినది ఏంటంటే వారికున్న ఈ స్థిరత్వం ఎంత శక్తిని కలిగించేదంటే వారి జీవితంలో ఏం చేయదలుచుకుంటే దానిమీద పూర్తిగా దృష్టి పెట్టగలిగేవారు ఎందుకంటే ఎమోషనల్ ఇన్సెక్యూరిటీ అన్నది వీరికి అసలు తెలియదు భారతదేశంలో ఇదో కొత్త విషయం ఎమోషనల్ ఇన్సెక్యూరిటీ అన్న మాటే రాదు ఎందుకంటే వారి బంధన ఎంత గట్టిగా ఉంటుందంటే అసలు మనసులో ఎప్పుడూ నా భర్త ఏదైనా చేస్తూ ఉండి ఉండవచ్చా నా భార్య ఏదైనా చేస్తూ ఉండవచ్చా అన్న ఆలోచన ఎప్పుడూ రాదు ఎందుకంటే అంతర్ముఖంగా ఈ విధంగా వారిని ముడిపెట్టారు ఇప్పుడంతా అది వట్టి తంతుగా మారిపోయింది ఇప్పుడు కూడా మేం చేసే వివాహాల్లో ఇదే చేశాము వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం అన్యోన్యత అద్భుతంగా ఉంటుంది ఇది మీరు చూడొచ్చు ఇద్దరు వ్యక్తులు ఒక్కరిగా ఎలా పనిచేస్తారో ఇదెంత శక్తివంతమైనదో ఆ ఇద్దరు వ్యక్తులు ఒక్క ప్రాణంగా పనిచేయడం ఇది అద్భుతమైన శక్తి అంటే మాకెక్కడో అనిపించింది రెండు కాళ్ళు అంత స్థిరంగా ఉండవు నాలుగైతే మరింత స్థిరంగా ఉంటాయి అందుకని రెండు రెండు కాళ్ళని ఒక్కటిగా జతపరిచం రెండు కాళ్ళంతా మనం సైకిల్ నుంచి కారుకెందుకు మారాము మరింత స్థిరంగా ఉంటుందని దీనికి ఎక్కువ చోటు కావాలి చాలా ఖరీదైనది పొల్యూషన్ కూడా ఉంటుంది కానీ మనం సైకిల్కి బదులు కార్ ఎంచుకుంటాము ఎందుకంటే ఇది మరింత స్థిరంగా ఉంటుంది దీన్నెప్పుడు బ్యాలెన్స్ చేస్తూ ఉండక్కర్లేదు పెళ్లి కూడా అందుకే లేదంటే ఎప్పుడూ మీరు సమతుల్యం గురించి ఆలోచిస్తూ ఉండాలి ఎప్పుడూ ఏదో వెతుకుతూ ఉంటారు ఎప్పుడు మీరు చుట్టూరా ఉన్నవారి పట్ల భావపరమైన సంబంధాల గురించి మీరు అభద్రత చెందుతూ ఉంటారు ఇది మీ జీవితంలో మీరు చేయగల దానిమీద దృష్టి పెట్టనివ్వదు